కదండి అవునమ్మా బుజ్జి వచ్చాడా బుజ్జా ఏ బుజ్జి మీ అబ్బాయి అండి ఇంట్లోంచి పారిపోయాడు ఎందుకి నువ్వెవరు నన్ను గుర్తుపట్టలేదండి ఆహా పక్కింట్లో ఉండేదాన్ని చిట్టిని చిట్టా యావడా చిట్ట 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 వచ్చింది రండి రండి పక్కింటి చిట్టువేనా అవునండి చిట్టి పక్కింటి చిట్టువే అవునండి ఆహా ఎందుకు వచ్చావు బుజ్జి కోసం వచ్చానండి ఆహా మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం ఓహో డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు మా ఇల్లు బేరం పెట్టారా అమ్మేస్తావా ఉన్న ఒక్కగానొక్క కొడుకును నాకు కాకుండా చేశావు వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు మళ్ళీ ఆ నెత్తుకోడకు వచ్చావా మళ్ళీ ఏయ్ నడవబెడికి నడ చాలా దూరం నుంచి వచ్చానండి ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో బుజ్జి వస్తే ఏయ్ బుజ్జి లేదు కదా లేదు నడవబెడికి నడు తల్లి నీకు తన పెడతాను నడు తల్లి ప్లీజ్ ఎంత కడుపు పోత పెట్టావే ఏమండి ఎవరో వచ్చారు వెళ్ళి చూడండి అట్లీస్ట్ ఫోన్ నెంబర్ అయినా తీసుకోండి ఏయ్ సిగ్గులు అగ్గలేదు నీకు నడు నడవబెడికి ఇదిగో మళ్ళీ చుట్టుపక్కలకు రాకు మీ అమ్మ బాబు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ నరికేస్తానని చెప్పాలి చెడ్డీలు వేసుకున్న రోజుల్లోనే మమ్మల్ని అతలాకుతలం చేసేసావు ఇప్పుడు జీన్స్ వేరే వేసుకొచ్చావు ఇంకెన్ని ప్లాన్లతో వచ్చావే ఫోన్ నంబర్ వస్తుందండి ఫోన్ నంబర్ లో ఏం సార్ పొద్దున్నే కోపడుతున్నారు పొద్దున్నే దయ్యం వచ్చిందిరే నేను నువ్వు అడిగావు కదా పక్కింటి చిట్టి చిట్ట ఎక్కడ గట్టి అర్థం ఏంటో బాబు మా బుద్ధి గడుతూ వద్దామని వచ్చిందా చిట్టు పంపిణీ చేశాం సార్ హలో ఏమండి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానండి ఒక్కసారి నా నంబర్ రాసుకుంటారా మెడపటి బయటికి వెళ్ళిన బుద్ధి రాలేదా ముండకన ఇంకొకసారి ఫోన్ చేస్తామంటే నరికి పోగులు పెట్ట మళ్ళీ బీవారం వెళ్ళిపోతాము కుమ్ముకుంటాము ఏముందని కుమ్ముకోవడానికి బీవారంలో మోగుతున్న ఫోన్ ఎత్తావు గాని కుమ్ముతాడు అంట కుమ్ముతాడు హలో హలో అండి నేను చిట్టిని మాట్లాడుతున్నాను బుజ్జి వచ్చాడండి అది కాదండి బుజ్జి వచ్చాడేమో తెలుసుకుందామని మీ పేరు మీద 5 లక్షలు డిపాజిట్ ఒకటి ఉంది 5 లక్షల ఎస్ మేడం మీ పేరు మీద చెక్ రెడీగా ఉంది బ్యాంక్ వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి ముందు మీరు నంబర్ రాసుకోండి ఒక నిమిషం మేడం చెప్పండి మేడం 9989 ఈ నెంబర్ దేనికండి బుజ్జి అనే కుర్రాడు మీ పేరు మీద డిపాజిట్ చేశాడు అతనితో ఒకసారి ఈ నంబర్ కి ఏమే నీ కళ్ళకి నేను మరీ పిచ్చి బండ్లా కనపడుతున్నానా చెప్పు తీసుకుంటానండి దొంగమ్మడ ఇంకెవరు ఆ పక్కింటి చిట్టిదయ్యో ఫోన్ నెంబర్ ఇవ్వడానికి తెగ డ్రామాలు ఆడుతున్నాయి చిన్నప్పటి నుంచి మా ప్రాణి దాపించి వెంకీ మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నిన్ను లేపేయటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయ్ని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరియప్ నాదేముంది ముసలి ప్రాణం నీకేమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుంది అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోద్ది మొత్తం మర్చిపోవటానికి మందు తాగితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజ నా ఫ్యాన్ అయిపోయిందా ఎన్ని మాయ మాటలన్నావురా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కృషించిపోతానా సంగతి నేను చూసుకుంటా.